నమస్తే బ్యాచిలర్ బ్రదర్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కన్యాకుమారి. కన్యాకుమారిలో మనమైతే నైట్ స్టే చేసినాం. రూమ్ చూడండి ఎంత బాగుందో. సో ఈ రూమ్ వచ్చేసి 2000 రూపీస్, చాలా వర్త్ అనిపించింది. సో ఇప్పుడు 5 అయింది టైము, 5:30కి 5:43కి సన్ రైజ్ వస్తాయి. సన్ రైజ్ దగ్గరికి వెళ్ళాలి, టైం లేదు. ఆ సన్ రైజ్ కోసం అందరు చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, అందరు సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలామంది చాలామంది జనం వచ్చారు. సన్ రైజ్ అయితే ఇంకా రాలా, ఇంకా 5 మినిట్స్ మాత్రమే ఉంది. ఈ పక్క అప్పుడు చూడండి ఎర్రంగా వచ్చేసింది మేఘాలు. సో ఆ మధ్యలో నుంచి సూర్యుడు ఇప్పుడు లేస్తాడు బయటికి. ఇప్పుడే కలర్ లైట్గా స్టార్ట్ అయింది. దీని నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. ఈ పక్క టెంపుల్ ఉంది, వీళ్ళందరూ కింద ఉన్నారు, చుట్టూ అలలు, మధ్యలో సూర్యుడు. సో విజువలైజింగ్ చాలా బాగుంది. వాతావరణం చూడండి అక్కడ అలలు అయితే ఎగసపడుతున్నాయి అట్ట. మొత్తానికి సన్సెట్ చూసాం కన్యాకుమారిలో. ఫస్ట్ టైం నేను ఈ సన్సెట్ వ్యూ చూడడం. బట్ కాబట్టి నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన సముద్రం మధ్యలో నుంచి అట్లా లేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ చాలా స్లోగా నిదానంగా లేస్తా వచ్చింది. బట్ ఓకే, ఇట్స్ టు గుడ్. అండ్ అంటే ఇప్పుడు ఎగ్జైట్మెంట్గా చూసే అంత ఏం లేదు దీంట్లో, ఎందుకంటే నిదానంగా వస్తుంది కాబట్టి. మన ఊర్లోనే మా కొండల మధ్యలోంచి లాస్తుంది కదా, అలాగే కొంచెం క్లౌడ్ మధ్యలో నుంచి లాస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఆ టెంపుల్ వచ్చేసి వివేకానంద జ్ఞాన టెంపుల్. ఆ దూరంగా సముద్రం మధ్యలో టెంపుల్ అయితే ఉంది. సో దాంట్లోకి పోవడానికి కూడా మనకు బోటింగ్ ఆప్షన్ ఉంటుంది, కానీ అక్కడ వేరే దగ్గర నుంచి బోటింగ్ ఆప్షన్ ఉంటుంది. చూడడానికి సముద్రం మధ్యలో ఉంది కాబట్టి పోయి ఆడిపోయి ఉంటే ఇంకా కొంచెం బాగుంటుందేమో అనిపించింది. సో ఆ స్టాచ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఆ స్టాచ్యూ వచ్చేసి తిరువల్లూరు స్టాచ్యూ, ఆ రాయితోటి చెక్కినట్టు చాలా అంటే చాలా బాగుంది. ఈ వ్యూ మాత్రం ఇంతే. సో నెక్స్ట్ వచ్చే ఎండ్ పాయింట్లతో మళ్ళీ నేను ముందు కలుసుకుంటా. అంటిల్ బాబాయ్, గుడ్ నైట్.